వెల్కమ్ టు కవితా అజయ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈసీఐఎల్ సాకేత్ ప్రణాంలోని 404 ఫ్లాట్ నెంబర్ 404 గోపీనాథ్ గారి ఇంటికి వచ్చామండి మనం. సో వెళ్ళిపోదామా లోపలికి, గోపీనాథ్ దంపతులని మనం ఇంటర్వ్యూ చేద్దాం. యా వెల్కమ్. నమస్కారం అండి. యా మైసెల్ఫ్ ఐఎమ్ డాక్టర్ కవిత అజయ్. ఇక్కడ మా పేరెంట్స్ ప్రణాంలోనే ఉంటారు. మీ గురించి చాలా అంటే చాలా విన్నాను నేను, గోపీనాథ్ గారు, రమణీ గారు. యా సో ప్రణామ్కి ప్రాణం అండి గోపీనాథ్ గారు. నేను ఇప్పుడు ఎస్పెషల్లీ ఎందుకు వీళ్ళతో మాట్లాడాలి అని వచ్చాను అంటే, లైఫ్ని తీసుకుంటే బిఫోర్ రిటైర్మెంట్, ఆఫ్టర్ ద రిటైర్మెంట్. రిటైర్ అయ్యాము అనగానే చాలా మందిలో ఒక నిస్సత్తుగా, ఎస్ ఇంకా మా చాప్టర్ క్లోజ్, ఇంకా అయిపోయింది, ఏదో రామకృష్ణ అంటూ పడుకుంటే చాలు, మాకు ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతుంటారు, మాకు సొసైటీ అంతగా గుర్తించదు, వాల్యూ ఇవ్వదు, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా లవ్ అండ్ ఎఫెక్షన్ తగ్గుతుందేమో అని ఫీల్ అవుతుంటారు. బట్ ఇక్కడ ఈ జంటని చూస్తే అసలు మాకు రిటైర్డ్ అయినట్లుగా కనిపించట్లేదు. దే ఆర్ లుకింగ్ వెరీ యంగ్ బ్యూటిఫుల్ కపుల్ అండి. సో గోపీనాథ్ గారు, మీరు చేస్తున్న కార్యక్రమాలు అంటే సాకేత్లో ఓల్డ్ పీపుల్కి అంటే కంపారిటివ్లీ మీరు యంగ్ కపుల్ లాగా ఉన్నారు ఇక్కడ, అంటే చాలా ఇంకా 80స్లో ఉన్న వాళ్ళు, 90స్లో ఉన్న వాళ్ళు కూడా మన సాకేత్ ప్రణాంలో ఉన్నారు. సో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు, ఇలాంటి అందరినీ అంటే రిటైర్డ్ పీపుల్ని యాక్టివ్గా ఉంచడానికి మీరు చాలా కార్యక్రమాలు చేస్తుంటారు కదా, మాకు కొన్ని చెప్తారా? At the very outset, I would like to say I am surprised you have come to me, because certainly I don't consider myself a inspiring personality, what you call it, or somebody deserving all these things. Yes. Anyway, you have come, I will share my experiences, share my life in pranam. Yes. అది కావాలి. Whatever you want, you can ask me, I will try to respond. Yeah. So, మీరు పెద్దవాళ్ళందరికీ కూడా యోగా చేపిస్తుంటారు కదా, సో ఏ రోజు అంటే డైలీ ఉంటుందా యోగా క్లాసెస్, ఎలా ఉంటుంది? యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఏ యోగా టీచర్. ఓకే. దేర్ ఇస్ నో యోగా టీచర్ అట్ ఆల్ ఇన్ ప్రణామ్. ఓకే. వి హావ్ బీన్ ప్రాక్టీసింగ్ యోగా ఫర్ ఏ లాంగ్ టైమ్. ముందు తార్నాకాల్లో ఢిల్లీలో కూడా చేసేవాళ్ళం. ఇవి వచ్చిన తర్వాత ఒక ఎమ్యూనిటీస్ బ్లాక్ ఉంది, ఫెసిలిటీ ఉంది కాబట్టి అందరితో పాటు కలిసి చేద్దామని ఒక ఐడియా స్టార్ట్ చేసాం. యాక్చువల్గా 5 ఏళ్ళ నుంచి నడుస్తుంది. మొదట్లో 1 సెప్టెంబర్ 2014 అనుకుంటాను, మా సి బ్లాక్ అరుణాచలం గారు ఉన్నారు, ఆయన స్టార్ట్ చేశారు, ఆయన క్లాస్ కండక్ట్ చేశారు, సుమారు 3 ఏళ్ళు ఆయన చేశారు. ఆ తర్వాత దాన్ని మేము కంటిన్యూ, ఆయన ఎలా చేస్తున్నారో అదే కంటిన్యూ చేస్తున్నాం. ఇంకొకటి, మీరు వాట్సాప్ గ్రూప్ కూడా రన్ చేస్తున్నారు. ఇది మేము యాక్చువల్లీ యోగా అనేది ఏం చేస్తున్నాం అంటే పొద్దున్న చేస్తున్నాం, 2 సార్లు ఉంటుంది, పొద్దున్న 7 to 8 చేస్తున్నాం. అది మామూలు మ్యాథ్స్లో చేస్తాం, కానీ దెన్ ఐ నోటీస్ ద లాట్ ఆఫ్ దీస్ ఎల్డర్లీ పీపుల్, ఎస్పెషలీ లేడీస్ ఉన్నారు, వాళ్ళు పొద్దున్న వాళ్ళ టైం సూట్ కాదు వాళ్ళకి. సో అందుకోసం మేము సాయంకాలం కూడా చేద్దామని చేసాం. వాళ్ళకి మ్యాట్ తీసుకున్నామంటే యూనిఫామ్ వేసుకొని ట్రాక్ సూట్ వేసుకోవాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అందుకే చైర్స్ మీద చేస్తున్నాం. ఓన్లీ చైర్స్ మీద, వీ కాల్ ఇట్ చైర్ యోగా అంటాం. పొద్దున్న చేసేదే సాయంకాలం సుమారుగా అదే చేస్తున్నాం, యోగా చేస్తున్నాం, యోగా చేస్తున్నాం, చైర్ యోగా అంటాం, చైర్ యోగా అంటాం. బేసికలీ సేమ్ ఉంటుంది, కానీ అందులో యోగా మ్యాట్ అవసరం లేదు, అండ్ వాళ్ళు ఏదైనా చీరలు వేసుకొని రావచ్చు. యాక్చువల్లీ 95% ఆడవాళ్ళే వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు. ఆ వచ్చిన వాళ్ళు కూడా కొందరైతే పాప పెద్దవాళ్ళు నడవడం కష్టం అవుతుంది, వాకింగ్ స్టిక్స్ పట్టుకొస్తారు, వాకర్స్ తెస్తారు, ఒక ఆవిడైతే వీల్ చైర్లో వస్తుంది, కానీ చాలా సిన్సియర్గా వస్తారు, సుమారు 15-20 దాకా వస్తారు. ఐ థింక్ దట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఇన్స్పిరేషన్. లేదు లేదు, అందరూ కలిసి చేస్తున్నాం, ఒక సింపుల్ ఆడియో తయారు చేసి పెట్టాం, నేను ఉన్నా లేకున్నా కూడా వాళ్ళు చేయగలరు. ఇక్కడ ఇన్స్ట్రక్టర్ అనే భావన లేదు, గురువులు లేదు, టీచర్లు లేదు, మాకు తెలిసింది మేము చెప్తాం. అది మీ గొప్పతనం అండి. అండ్ ఇన్ బిట్వీన్ యోగా క్లాసెస్ యు కండక్ట్ రామాయణ అండ్ భగవద్గీత. అది ఎలా ఉందంటే మాకు ఇక్కడ నిజంగా క్యాలెండర్ చాలా టైట్ గా ఉంది, ఇక్కడ 7 డేస్ సరిపోవడం లేదు, మాకు సరిపోవడం లేదు. సో ఏం చేస్తున్నాం అంటే చాలా టైం ఉంది అనుకుంటా, సరిపోదు, టైం సరిపోవట్లేదు.
సరిపోదు ఒక కల్చరల్ కమిటీ ఒకటి ఉంది వాళ్ళ ద్వారా మేము స్లాట్ తీసుకున్నాం యాక్చువల్లీ మై వాట్ యు కాల్ అంటే రామాయణ స్టార్ట్ చేసి జస్ట్ 2 మంత్స్ అయింది అంతకుముందు భగవద్గీత క్లాస్ నడిచాం అది 5 ఏళ్ళ నుంచి నడిచింది 5 ఏళ్ళు నడిచింది ఆల్మోస్ట్ అది ఆ తర్వాత లాస్ట్ 3 మంత్స్ నుంచి రామాయణ స్టార్ట్ చేసాం అది ప్రతి బుధవారం 5 నుంచి 7 దాకా ఉంటుంది యాక్చువల్లీ భగవద్గీత కన్నా రామాయణంలో ఎక్కువ మంది వస్తున్నారు ఇది కొంచెం సింపుల్ పురాణాలు ఉంటుంది వస్తున్నారన్నమాట ఇది కాకుండా ఒకరోజు 2 రోజులు నేను ఫుల్ నేనే డివోట్ చేస్తాను వెడ్నెస్డే అది చేస్తున్నాను ఫ్రైడే ఈవినింగ్ 5 to 7 భజన క్లాస్ పెడతాం భజన భజన అంటే ఫస్ట్ 1 అవర్ 40 మినిట్స్ ఏదో విష్ణు సహస్రనామం లలిత సందు లాంటి పెడతాం ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ పాడుతున్నారు ఇష్టం వచ్చింది పాడండి నేను పాడను ఐఎమ్ ఓన్లీ ఫెసిలిటేటర్ ఫెసిలిటేటర్ ఐఎమ్ నాట్ ఈవెన్ యాంకర్ ఐఎమ్ నాట్ ఎ కండక్టర్ ఐ డోంట్ డిసైడ్ ది థీమ్ ఎక్సెప్ట్ ఐ లీవ్ ఇట్ టు దెమ్ ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు పాడతారు పాట వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఎప్పుడు రాని వాళ్ళు ఉన్నారు జీవితంలో మొదటిసారి పాడుతున్న వాళ్ళు ఉన్నారు కొందరు పాట పాడి చదువుతా ఉంటారు చదవండి అంటాం ఎవరిష్టం వాళ్ళు సో ఏదో ఒకటి వచ్చిన వాళ్ళకి అందరికీ అవకాశం ఇస్తారు జీవితం మొదలులో పాడని వాళ్ళు ఇప్పుడు మైక్ పట్టుకున్నారు స్టేజ్ ఎక్కుతారు డాన్స్ చేస్తారు ప్రణామంలో అది మా ప్రణామం యుఎస్పి అంటాం వెరీ నైస్ అండి అండ్ రమణి గారి గురించి మాట్లాడతాను నేను మీ ఇద్దరిని అంటే సాకేత్ ప్రణామంలో అందరు కూడా మిమ్మల్ని ముద్దుగా లవ్లీగా ఇన్సెపరబుల్స్ అని అంటుంటారు పిలుచుకుంటూ ఉంటారు ఎక్కడ గోపీనాథ్ గారు ఉంటే అక్కడ రమణి గారు ఉంటారు ఎక్కడ రమణి గారు ఉంటే అక్కడ గోపీనాథ్ గారు ఉంటారు సో సచ్ ఎ లవ్లీ కపుల్ యు ఆర్ అండ్ బ్యూటిఫుల్ కపుల్ యు ఆర్ సో తనకి ఇంత అంటే బిజీగా ఉంటుంటారు కదా తను మరి మీకు ఎప్పుడు అనిపించదా తనని మిస్ అవుతున్నట్టుగా అట్లా ఆయన వెంటనే ఉంటాను కాబట్టి అది ఓకే ఇప్పుడే చెప్పుకున్నాం మనం బట్ ఏంటి అంటే ఇంట్లో ఉన్నా కూడా తను డైలీ ఇక్కడ నాకు చెప్పారు ఒక డైలీ 4 అవర్స్ వాట్సాప్ గ్రూప్ కోసం టైం స్పెండ్ చేస్తుంటారు అప్పుడు చికాక్ అనిపించదా ఏంటండి మీరు ఊరికి అందులోనే మునిగిపోతారా ల్యాప్టాప్ లో అని అంటూ ఉంటారు పని వేరే చేసుకుంటూ ఉంటాను నేనే చేసుకుంటాను కదా వెరీ నైస్ అందుకోసం మెయిడ్ లేదు మీకు సర్వెంట్ మెయిడ్ లేదు సర్వెంట్ మెయిడ్ ఉంది కానీ 1 అవర్ చేసేసి వెళ్ళిపోతుంది మామూలు జాడు పోచా లాంటివి చూసి వెళ్ళిపోతుంది వెరీ నైస్ అండి అంటే తనకి వర్క్ చేసిన నాళ్ళు మీరు సపోర్ట్ చేశారు ఎంకరేజ్ చేశారు ఇప్పుడు రెస్ట్ తీసుకుందాము అని లేకుండా మళ్ళీ వర్క్ లోనే రెస్ట్ తీసుకుంటున్నారు మీ కపుల్ యా వెరీ నైస్ ఆవిడ చెప్పడం లేదు కానీ సిగ్గుపడుతుంది కొన్ని డొమెస్టిక్ సీక్రెట్స్ ఉన్నాయి అదంటే వంట కూడా మాకు పొద్దున్న క్యాంటీన్ బయట తినేస్తాం రాత్రి ఏదో ఓట్స్ లాంటిదే కాలక్షేపం చేస్తాం మధ్యాహ్నం వంట చేయాలి ఆ వంట కూడా 1 అవర్ 1.5 అవర్స్ పని ఉంటుంది అందులో కూడా ఆవిడ నన్ను వదలదు కూరగాయలు తగ్గడము గిన్నెలు సెట్ చేయడం ప్లేట్స్ వేయడం ప్లేట్ చేయడం అందులో కూడా మేము ఇద్దరు కలిసే చేస్తాం అసలు వేరేగా ఎప్పుడు ఉంటాం అనమాట అండ్ వాడి ఇంట్లో కూడా ఆవిడ పర్మిషన్ తీసుకునే చేస్తున్నాం నేను అంటే ఏ ప్రోగ్రామ్ చేసినా ఆవిడ సపోర్ట్ కావాలి ఎంకరేజ్మెంట్ కావాలి కన్సెంట్ కావాలి ఇద్దరు కూడా అంటే అండ్ ప్రతి ప్రోగ్రామ్ లో ఇద్దరు కలిసే ఉంటాం కలిసే ఉంటారు సో అంతే ఇబ్బంది కాదు ఇన్సెపరబుల్స్ అన్నాం కదా మేము అయ్యా అండ్ మీరు ఎందులో జాబ్ చేసే వాళ్ళని నేను రైల్వేలో పనిచేశాను యాక్చువల్లీ ముందు చాలా ఉద్యోగాలు చేశాను లెక్చరర్ 2 సార్లు పనిచేశాను బ్యాంక్ లో పనిచేశాను ఆ తర్వాత రైల్వేలో చేరాను ఎల్ఐసిలో పనిచేశాను దేశం మొత్తంలో తిరిగాను రైల్వేలో 32 రోజులు పనిచేశాను సో ఆ భాగంగా ఢిల్లీలో చాలా కాలం ఉన్నాం మేము కలకత్తాలో పనిచేశాను వారణాసిలో 2 ఏళ్ళు ఉన్నాం అందరూ వారణాసి దర్శనం తీసుకోవడం మేము వారణాసిలోనే 2 ఏళ్ళు ఉన్నాం మేము బాంబేలో ఉన్నాం సో లాస్ట్ 10 ఇయర్స్ మాత్రం ఇక్కడ సికింద్రాబాద్లో పోస్టింగ్ ఇచ్చారు రిటైర్మెంట్ స్టేజ్లో 10 ఏళ్ళు ఇక్కడే ఉందన్నమాట ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను ఇది మొదటిసారి యాక్చువల్లీ మా జీవితం అంతా కూడా గవర్నమెంట్ క్వార్టర్స్ లో గడిచింది మాకు సొంత ఇల్లు లేదు మేము రెంటింట్లో ఎప్పుడూ ఉండలేదు మొదటిసారి ఇక్కడ ప్రణాంలో ఇల్లు కొనుక్కొని వచ్చాం ఆగస్ట్ 12 వచ్చాం వచ్చిన 7 మంత్స్ రిటైర్ అయిపోయాను ఆ జీవితం ఈ జీవితం ఆ సంబంధం లేదు అందరూ సెకండ్ ఇన్నింగ్స్ అంటారు కానీ ఇది కంప్లీట్ డిఫరెంట్ ఇన్నింగ్స్ అయిపోయింది అనమాట డిఫరెంట్ ఇన్నింగ్స్ ఐడియాస్ మారిపోయాయి ఇక్కడ కనీసం నాకు 300 మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ ప్రణాంలోనే 300 మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ వెల్ విషర్స్ కలీగ్స్ నేబర్స్ ఏమన్నా పొద్దున సాయంకాలం దాకా నడుస్తుంది ఇంకొకటి ఏ ప్రోగ్రామ్ అయినా కూడా అప్పుడు మళ్ళీ మెమరీస్ అంటే మనకి ఫొటోస్ అండ్ వీడియోస్
మీకు చాలా ఇష్టంగా అందరూ పెట్టిన పేరు ఏంటి అంటే ప్రణామ్ వీడియోగ్రాఫర్ అండ్ ఫోటోగ్రాఫర్. అది దట్ ఐ థింక్ హస్ కమ్ మోర్ బై యాక్సిడెంట్. సీ మై బేసిక్ హాబీ ఇస్ ఓన్లీ గివింగ్ టాక్స్ ఇన్ భగవద్గీత రామాయణ, సెండింగ్ వాట్సాప్ మెసేజెస్, దట్ ఇస్ మై హాబీ. బట్ ఐఎమ్ స్లైట్లీ ఫెమిలియర్ కంఫర్టబుల్ విత్ ల్యాప్టాప్, సెల్ ఫోన్, ఇలాంటి వెబ్ క్యామ్ లాంటిది, కంప్యూటర్ కొద్దిగా నాట్ ఎగ్జాక్ట్ ఐటీ సావికా కానీ ఐటీ ఫెమిలియర్ గా ఉంటాను. మిగతా వాళ్ళకన్నా యంగ్ నేను. ప్రణామ్ లో వచ్చిన అడ్వాంటేజ్ అంటే ప్రణామ్ వచ్చిన తర్వాత ఐ ఫీల్ యంగర్ బికాస్ ఎవ్రీబడి సీమ్స్ టు బి ఎల్డర్ టు మీ. ఐఎమ్ కాల్డ్ యంగ్ సీనియర్ సిటిజన్, యాక్టివ్ ఉంటే ఎనర్జీ ఉంది. సో అందరు ఏదో అడుగుతుంటారు, నాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎవరికి నో చెప్పలేను. నాకు పని వచ్చినా లేకున్నా అడిగితే ప్రయత్నం చేస్తాను. ఫోటోలు తీయమంటే పిలుస్తారు, వీడియో తీయమంటే పిలుస్తారు. ఇక్కడ రెగ్యులర్ వీడియోగ్రాఫర్ చేసేదేమో మా విశ్వనాథ్ శాస్త్రి గారు తీసేవారు. ఆయన లేనప్పుడు వీలు కానప్పుడు నేను తీస్తాను. ఇప్పుడేమో మా కిషన్ గోపాల్ని పట్టుకున్నాను. ప్రొఫెషనల్స్ ఎవరు లేరు, ఏదో చేస్తుంటాం. ఫోటోలు మాత్రం తీస్తుంటాం. అంటే జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అనమాట. అది నా క్వాలిఫికేషన్, ఎక్స్పర్ట్ ఏది కాదు, అన్నింటిలో తల దురుస్తాం. అండ్ మీరు ఇంకొక మాట చెప్పారండి, నాకు ఉన్నదానికన్నా ఎక్కువే ప్రేమ దొరికింది సాకేత్ నుంచి. 100% 100% యు సీ ఐ డోంట్ థింక్ ఐ హావ్ డన్ ఎనీథింగ్ గ్రేట్. నేనే చెడు ఒకటి, ఎవరికి హాని చెయ్యము, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటాం. నో అని చెప్పినా కూడా పొలైట్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అంతే. కానీ పీపుల్ ఆర్ సో ఎఫెక్షనేట్ అండ్ సో నైస్ హియర్. రైల్వేలో, రైల్వే బయట కూడా, అక్కడే చూడండి ఆ పైన పెట్టారు మా ప్రసాద్ గారు. మా ప్రణాళంలో అందరికన్నా పెద్ద ఆయన ప్రసాద్ గారు, నరణి గారు, ఐడియల్ కపుల్, మోడల్ కపుల్ వాళ్ళు. వాళ్ళు ఏమి చెప్పకుండా సర్ప్రైజ్ గా భజన్ సెషన్ లో ఒకరోజు ఒక నిమిషం ఇలా రండి అని చెప్పి కూర్చోబెట్టి ఆ సిల్వర్ ప్లే పట్టుకొచ్చారు. ఆయన ఎవరు చెప్పకుండా ఆయన షాప్ వెళ్ళి చేయించి తెచ్చిచ్చారన్నమాట. ఈ గీత కంప్లీట్ అవుతుంది అంటే మా సెక్రటరీ ఉన్నారు, కల్చర్ కమిటీ సెక్రటరీ, ఇది లాస్ట్ సెరిమనీ అండి, ప్రాపర్గా చెయ్యాలి అన్నారు. చేద్దామండి అన్నారు. నాకు అనుమానం వచ్చింది, మీరు ఏం ఆర్భాటం చేయరు కదా అంటే మీ అవన్నీ అడగకూడదండి, ఒకసారి ఒప్పుకున్న తర్వాత మా ఇష్టం, ఇదేమీ లేదు అన్నారు. అక్కడ ఏదో పెళ్లి లాగా కూర్చో చేశారు, షష్ఠి పూర్తి లాగా వాళ్ళు చేశారు. కూర్చోబెట్టి చీరలు ఇచ్చి గిఫ్ట్లు ఇచ్చి సన్మానం చేసి, అంటే అదంతా అన్నమాట. కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి అన్నమాట. అంటే అంత వాళ్ళు చేసేదని ఏం చేశాను అని ఎందుకు పాప అంత ఎఫెక్షన్ చూపిస్తున్నారు. ఐ ఫీల్ వెరీ హంబుల్ అండ్ టోటలీ ఆనర్డ్. యు హావ్ టు యాక్సెప్ట్ ఇట్. అది మీరు చేస్తున్నారు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి అన్నమాట. అలానే రైల్వేలో కూడా, ఇక్కడ కాకుండా రైల్వేలో కూడా ఒకసారి భగవద్గీత లెక్చర్స్ మీరు ఇస్తారు కదా మాకు వచ్చి ఇవ్వండి అన్నారు. ఆఫీస్ వాళ్ళకి భగవద్గీత ఎందుకండి అనిపించింది, అడిగారు. సరే ఆఫీస్ కాంటెక్స్ లో నాన్ రిలీజియస్ పెర్స్పెక్టివ్, ఎక్కడ కూడా ఆత్మ పరమాత్మ చెప్పకుండా అది మేనేజ్మెంట్ బుక్ లాగా దానికి ఉన్న విషయాలు చెప్తాను అని చెప్పాను, పిలిచాను. అది అక్కడ ప్లేక్ కూడా వాళ్ళు ఇచ్చారు అనమాట. అది జూన్ 14 అనుకో, జూన్ 16 అనుకుంటాను, 2 ఏళ్ళు అయిపోయింది. అక్కడ పిలిచారు, ఒక టాక్ ఇచ్చారు. గీతాని మన లైఫ్ కి రిలేట్ చేస్తే ఎలా చేయొచ్చు, ఎలా ఒక జస్ట్ ప్రాక్టికల్ గా ఫ్యూ లైన్స్ చెప్పండి. గీతాని లైఫ్ కి మీరు ఎలా రిలేట్ చేస్తే. గీత చాలా సింపుల్ అంట, అది మోస్ట్ డిఫికల్ట్ అండ్ మోస్ట్ కామన్ శ్లోక ఉంది. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలభూహు మాతో సంగ అశుభం అంటారు. బేసికలీ ఏముంటుందంటే, అంటే వినడానికి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఫలం ఆశించకుండా నువ్వు పని చేయి. అంటే నా పిల్లల్ని అడిగారు, ఫలం లేకుండా ఎందుకు చేస్తాం, ఇఫ్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ రివార్డ్ వై ఐ విల్ డూ ఎట్ ఆల్, బెటర్ ఐ నాట్ డూ అంటారు. ఇంపార్ట్ కదా అంట, అలా కాదు. అంటే కర్మఫలం ఆశించొద్దు, అంటే కర్మఫలాన్ని తీసుకో, తప్పకుండా వస్తుంది. వెన్ ఐ డూ ఎన్ ఎఫర్ట్ ఐ విల్ గెట్ రిజల్ట్, ఐ విల్ ఎంజాయ్ ది రిజల్ట్, బట్ డోంట్ బి ఫోకస్డ్ ఆన్ ది రిజల్ట్ ఓన్లీ. ఇఫ్ యూఆర్ అన్యూలీ ఫోకస్డ్ ఆన్ ది రిజల్ట్ యూ కెన్ నాట్ డూ వెల్. ఇప్పుడు మీరు ఇంట్రో చేస్తున్నారు, ఇంట్రో చేస్తున్నప్పుడు ఈ ఇంట్రో ఎలా చేస్తాను, ఇది ఎలా బాగుపడుతుంది, ఎవరు చూస్తారు, నాకు ఎంత డబ్బులు వస్తాయి అని మీరు వరి అయితే మీరు సరిగా చేయలేరు. ఇప్పుడు చేస్తున్నారు, ఏ పని చేస్తున్నా ఆ పని సరిగ్గా టు బెస్ట్ ఆఫ్ ఎబిలిటీ చేస్తాను. బాగా చేస్తే ఆటోమేటిక్లీ మంచి పేరు వస్తుంది, మీకు మంచి పేరు వద్దన్నా వస్తుంది. మంచి పేరు కోసం చేసే అవసరం లేదు. అంటే అన్డ్యూ ఫోకస్ అన్నమాట. అన్డ్యూ ఫోకస్, డోంట్ బి ఆబ్సెస్ విత్ ది రిజల్ట్. రిజల్ట్ విల్ కమ్ ఇఫ్ యు డూ వర్క్, బట్ యు ఫోకస్ ఆన్ ది వర్క్ రిజల్ట్ ఓన్లీ, ఈవెన్ వర్క్ ఈస్ స్పాయిల్డ్. అప్లైస్ టు ఎవ్రీబడి. వి హావ్ టు గివ్ అవర్ బెస్ట్. అంతే, స్కూల్ పిల్లలకు ఎప్లై అవుతుంది,
స్కూల్ పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నవాడు రిజల్ట్ ఎలా వస్తుంది, ఎవరు వాల్యూ చేస్తారు, ఆ ఎగ్జామ్ దగ్గర మూడు ఎలా ఉంటుంది, నాకు మార్క్స్ ఎలా వస్తుంది, వరి అయితే ఎగ్జామ్ రాయలేడు. నువ్వు బాగా చదువు, కష్టపడు, రాసి వచ్చే ఆ తర్వాత ఆటోమేటికలీ మంచి వస్తుంది, ఎందుకు రాదు? అది అలా ప్రతి సెంటర్ అదే మాట చెప్తుందన్నమాట భగవద్గీత చెప్పే థీమ్ ఇది. అండ్ చాలా ఇదిగా జరిగింది మన ఇంటర్వ్యూ. ఇప్పుడు కాస్త లైవ్లీ రమణి గారి గురించి ఒక మాట చెప్పండి, మీరు చెప్పండి. రమణి గారి కోఆపరేషన్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి మీ మ్యారేజ్? షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్? ఓకే, భయ్యారి తో ఏ బాత్ తో. అండ్ నాట్ ఓన్లీ గర్ల్ ఫ్రెండ్, అండ్ వి మ్యారీడ్ వితౌట్ ఈవెన్ నోయింగ్ వన్ అనదర్. మాకు లవ్ మ్యారేజ్ కాదు, పెళ్లి చూపులు కాదు, మా వాళ్ళు సెలెక్ట్ చేశారు, నేను చేసుకున్నాను. పెళ్లి వచ్చే తల్లి చూశాను, అంటే అదే పెద్ద ఘనకార్యం కాదు. నేను ఎక్కడో పాట్నాలో ఉన్నాను, పెళ్లి చూపుల కోసం రావడం కష్టం. సరే ఎలాగో చూసా కదా, తెలిసి వాళ్ళు అంటున్నావు, మంచి వాళ్ళే కదా, సరే చేసుకుందాం. ఇప్పుడే ఇంత అందంగా సో అది కాకుండా కూడా అది ఓన్లీ వాట్ యు కాల్ బాహ్య సౌందర్యం, అది సంగతి వదిలేండి. ఎక్సలెంట్ గర్ల్, మనసు మంచిది, ఓపిక ఉంది, అప్పుడప్పుడు కోపం వస్తుంది, కానీ కామన్, అది వస్తుంది, చిచ్చుపుడి లాగా కోపం వస్తుంది, ఆగిపోతుంది, కోపం ఉండదు. ఇది కూడా ఒక గీత. సో అది ఏది చేసినా కూడా నిజంగా అనమాట సహధర్మచారిణి అంటారు. అలా చేసే ప్రతి పనిలోతను వెంటుంది, ఆర్గ్యూ చేయదు, చేస్తుంది, ఇష్టం ఉన్నా లేకుండా వస్తుంది పాపం ఓపిక, తను ఇబ్బంది పెట్టలేదు. ఇంకో సీక్రెట్ ఏంటంటే ఆల్వేస్ చాలా సింపుల్ అన్నమాట, తను ఏం చెప్పినా నేను కాదను, కాదంటే ఎలాగో చివరికి అవును అనాలి, కాదన్నా అవునన్నా ఆ మాట వినాల్సిందే. నేను మొదటి అవును అనిస్తాను. మా ఫాలోవర్స్ అందరికి కూడా ఎంత మంచి మెసేజ్ ఇచ్చారు. అండ్ మీరు గోపీనాథ్ గారి గురించి చెప్పాలి, తన గురించి. అన్ని ఆయనే, సర్వస్వ ఆయనే. చాలా బాగుందండి మీ జంట, అసలు ఎంత చూడముచ్చటగా ఉన్నారు, రిటైర్డ్ పీపుల్ లాగా అస్సలు లేరు. ఇంకా మీరు ఒకటి చెప్పారు ఇందులో, మీ గురించి చెప్పిన దాంట్లో, నేను ఓన్లీ వన్ డే ఫర్ అవర్ పర్సనల్ షాపింగ్. యా, ఎందుకంటే ఇక్కడ మాకు ప్రతిరోజు ప్రోగ్రామ్ ఉంది, బుధవారం ఒక ప్రోగ్రామ్ ఉంది, ఫ్రైడే ఉంది. అది కాకుండా కూడా ఇప్పుడు నాలుగు రోజులు యోగా స్టార్ట్ చేస్తాను, సాయంకాలం చేస్తాను. అప్పుడు చెప్పింది ఇలా నువ్వు ఇలా పెట్టుకుంటే మనకైతే నా పని ఎప్పుడు అవుతాయి, మన షాప్ అంటే ఎలా పోతారంటే మా అండర్స్టాండింగ్. గురువారం మాత్రం నేను ఏ పని ఇక్కడ పెట్టుకోను, ఒక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా నేను ఆర్గనైజర్ కాదు కాబట్టి మన బయట ప్రోగ్రామ్ ఉంటే నేను ఇక్కడ వెళ్ళను, అది అండర్స్టాండింగ్ ఫ్రీ ఉంటే వెళ్తాం. కానీ ఇక్కడ పెద్ద మాకు షాపింగ్ అనే ఏమి ఉండదు, ఎందుకంటే మాకు ఏ స్వామి గారు దగ్గరలో ఉంది. గురువారం ఒక్కరోజు నీళ్ళు ఉంటే వెళ్తాం, నేను ఒక్కసారి రెండుసార్లు వెళ్తాం. మిగతా వాకింగ్ చేసినప్పుడు వాకింగ్తో పాటే మా షాపింగ్ అయిపోతుంది. శనివారం గేట్ దాకా వెళ్తాం, స్కాకర్ గేట్ దాకా మోర్లో కొనేస్తాం, ఆర్ ధనలక్ష్మి వారానికి రెండు రోజులు మూడు రోజులు వెళ్తూనే ఉంటాం. సో పెద్ద ఇబ్బందులు లేదు. అండ్ మా వాళ్ళందరూ ఇదే ఊర్లో ఉన్నారు, మా రిలేషన్స్ అంతా, మా సిస్టర్స్ బ్రదర్స్ అందరూ ఈ ఊర్లో ఉన్నారు. సో వన్స్ ఇన్ టూ త్రీ మంత్స్ ఎక్కడో చోట కలుస్తుంటాం. అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు, అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు, శాన్ ఫ్రాన్సిస్కోలో. వాడు రమన్నా కూడా టూ మంత్స్ అంటే, ఈ బాబా టూ మంత్స్ నాకు ప్రణాళిక ఎలా ఉంటాను అని అప్పుడు కూడా ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ ఎప్పుడు పో, అమెరికా వెళ్ళినా కూడా ఫోర్ వీక్స్ సిక్స్ వీక్స్ లో వచ్చేస్తున్నాం. బెంగళూరు వెళ్తే మాత్రం అక్కడ కూడా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ లిమిట్ పెట్టుకున్నాం. అది కూడా చెప్పాను, పాప బుధవారం రామాయణ క్లాస్ అయిన తర్వాత బుధవారం క్లాస్ గురువారం వెళ్తాను, మళ్ళీ మంగళవారం వచ్చేయాలి అంటారు, అది మిస్ చేయకుండా చూస్తాను. చివరిగా మీరు రిటైర్డ్ పీపుల్ కి ఇచ్చే మెసేజ్ ఏంటి? రిటైర్మెంట్ సర్వీస్ కన్నా రిటైర్మెంట్ బాగుంటుంది, ఫైనాన్షియల్ ఆల్సో బాగుంటుంది. ఎందుకంటే సర్వీస్ లో ఉన్నప్పుడు మీకు మ్యాండేటరీ కటింగ్స్, ట్యాక్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఫైనాన్షియల్లీ కూడా ఎక్కువ ఉంటుంది, బాధ్యతలు ఉండదు. ఇప్పుడు ఆఫీస్ కన్నా ఎక్కువ పని చేస్తున్నాను నేను ఇక్కడ, ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్పుట్ ఐఎమ్ స్పెండింగ్ మోర్ అవర్స్, కానీ నాకు అంతా వాలంటరీగా చేస్తాను, హాబీగా చేస్తాను. నాకు బాస్ ఎవరు లేడు ఇక్కడ, అక్కడ పది బాసులు ఉంటారు, వాళ్ళ ఇష్టంగా చేయాలి. ఇక్కడ ఏం చేస్తాను, నా ఇష్టం కోసం చేస్తున్నాను, హాబీ చేస్తాను. వెరీ నైస్, చాలా సంతోషం అండి. ఈరోజు రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్, మిమ్మల్ని కలవడం, చాలా విషయాలు చెప్పారు, ఎన్ని చాలా మెసేజ్ ఇచ్చారు మీరు. అంటే
ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే 30-40లోనే ఒక రకమైన నిస్సత్వం, ఏంటి లైఫ్ ని ఏదో గడిపేస్తున్నాం, ఏదో పుట్టాం కదా జరగాలి కదా, జాబ్ చేయాలి కదా, చేస్తున్నాం, పిల్లలు బాధ్యతలు ఇవన్నీ కష్టంగా భరిస్తున్నారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ మిమ్మల్ని తీసుకుంటే రిటైర్మెంట్ తర్వాత కూడా వాలంటరీ సర్వీస్ ఇస్తున్నారు మీరు, సో చాలా సంతోషం అండి. ఇలాంటి వాళ్ళని మనం ఇన్స్పైరింగ్ గా తీసుకోవాలి. నేనైతే ఈరోజు చాలా నేర్చుకున్నాను ఈ జంట దగ్గర నుంచి. మరో ఇన్స్పైరింగ్ పర్సనాలిటీతో మళ్ళీ మనం కలుద్దాం డాక్టర్ కవితాజ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.